చూసారా మా కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ లు ఫ్రమ్ ఫిదా వచ్చారు మనందరం ఆ సినిమాకి ఎంత ఫిదా అయ్యామో నేను వేరే చెప్పక్కర్లేదు ఆల్మోస్ట్ అందరూ ఆ సినిమాను చూసారు పాటలు పాడిన వాళ్ళు డాన్స్ లు చేసిన వాళ్ళు మంచి క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు ఇవాళ మన స్టార్ మైల కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ లుగా విచ్చేశారు లెట్స్ వెల్కమ్ దెం శేఖర్ కమ్ముల గారు చేసినటువంటి ఒక అద్భుతమైన సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది వరుణ్ తేజ్ అండ్ అలాగే సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన ఆ రొమాంటిక్ మూవీ సక్సెస్ అవడానికి గల కారణాలు అనేక అనేకం అందులో సాంగ్స్ అలాగే క్యారెక్టర్స్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ మరి ఈ రోజు ఆ ఫిదా సినిమాతో మనల్ని ఫిదా చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ముందుగా మధుప్రియ అందులోని ఒక సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ బాగా తెలుసు మధు పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ అక్క అవును ఇప్పటి వరకు అన్ని లైట్ మ్యూజిక్ ఫోక్ మ్యూజిక్ సాంగ్స్ పాడిన మధు ఫస్ట్ టైం ఒక సాంగ్ పాడడం అండ్ ఫస్ట్ సాంగ్ ఇంత పెద్ద క్రేజ్ సంపాదించడం మధు కంగ్రాచులేషన్స్ థాంక్యూ సో మచ్ అక్క పాడగానే అనిపించిందా నీకు ఇది పెద్ద హిట్ అయిపోతుంది అని అప్పుడు అనిపించలేదక్క పాడినప్పుడు శేఖర్ కమ్ముల గారు అన్నారు కదా ఎక్కడ ఎవరు ఏ ఫంక్షన్ జరిగినా మళ్ళీ టీనేజ్ గర్ల్స్ అందరూ కూడా పాడుకునే విధంగా డాన్స్ చేసుకునే విధంగా పెళ్లిలో వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మన పాట ఉండాలి మన మూవీ సాంగ్ ఉండాలని చెప్పారు అప్పుడు అంత ఊహించలేదు బట్ ఇప్పుడు పర్టికులర్ నీ వాయిస్ ఏ కావాలి ఆ సాంగ్ కి అని ఆయన అడగడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నా సాంగ్ విన్నారంట విని అమ్మాయితో నా మూవీ ఏదన్నా ఒక మూవీలో పాడించాలి అనుకున్నారు అండ్ ఇందులో తెలంగాణ స్లాంగ్ ఉండేసరికి మధుప్రియ అయితే యాప్ట్ గా సూట్ అవుతుంది ఎప్పటి నుంచి అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఈ పాటతో తీసుకొద్దాం అని చెప్పి పిలిపించి మరి పాడించుకున్నారు శేఖర్ కమ్ముల గారు ఫస్ట్ వచ్చిన ఒక సాంగ్ తో ఏమో అందరిని ఏడ్పించావు తర్వాత వచ్చిన ఈ సాంగ్ తో ఏమో ఫుల్ డాన్స్ చేయించావు అనక సూపర్ మధుప్రియ థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ హాయ్ శరణ్య అక్క బాగున్నావా ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో నువ్వు అక్క అయితే మా అందరికి నువ్వు అక్కవే కదా ఎలా వచ్చావు అమెరికా నుంచి వచ్చేసావా వచ్చేసినా అయ్యా ఏం కోసమే వచ్చినా మా సుమక్క ప్రోగ్రామ్ ఉంది స్టార్ మైల్ అక్కడ వదిలేసి వచ్చిన అంటే చూసుకోమని చెప్పా చూసుకుంటున్నాడా చూసుకుంటున్నాడు ఓకే పాప నువ్వు కూడా మస్తు ఇబ్బంది పడ్డావులే సినిమాలో అయినా నీ చెల్లి ఏంది మరి అసలు ఈగో ఎక్కువ అబ్బా అంత ఈగో ఉండకూడదు బంగారం నీ చెల్లె బంగారమే గానీ నువ్వు అంతకన్నా బంగారం కదా నువ్వు వెంటనే పెళ్లి చేసుకున్నావు మీ నాయన ఎవరినైతే చేసుకోమన్నారో నువ్వు చేసేసుకున్నావు కానీ ఆమె మాత్రం ఏమో పొరగాడు ఎంత బాగున్నాడు ఎంత పొడుగుంటాడు ఎంత హైట్ ఉంటాడు మస్తు కలర్ ఉంటాడు మంచి ఫ్యామిలీ మా నాన్న కోసం ఆలోచించింది కదా పాపం నువ్వేం మీ నాన్న గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయినావు అంటే తప్పదక్క మనకి మనవా నేను కాదు ఈమె కూడా కాదు ఈమె నేను పెద్దదాని ఈమె కూడా మీకు బంధువులా నా నా చెల్ల దోస్త్ అది ఓ దోస్త్ కాలేజ్ దోస్త్ మేరా దోస్త్ పోవే పోవే అని పంపుతుంది చూడు అదే మళ్ళీ ఫస్ట్ ప్రపోజ్ చేద్దాం కూడా చెప్తా వెరీ గుడ్ వెరీ గుడ్ ఫస్ట్ చేయకూడదా ఎన్ని మీద ట్రోల్స్ వచ్చినాయి తెలుసా రాకపోతే ఏం లాభం లవ్ లో ఫస్ట్ ఎరిమి అమ్మాయి ఫ్రెండే ఉంటది ఫస్ట్ ప్రపోజ్ చేయకు నేను తక్కువ అంచనా వేసేసుకుంటాడు అని చెప్తా చెట్టెక్కి కూర్చుంటారు ఇట్లా ఎవరికైనా ఇచ్చావా నువ్వు సలహాలు నేను ఫాలో అవుతా బేసిక్ గా ఫాలో అవుతావు అంటే మనం ఒక్కసారే కదా చేయగలుగుతాం అలా ఫాలో అవుతూ ఉండలేము కదా పాలసీ చెప్పింది పాలసీ సరే గాయత్రి మీ గురించి నాకు ఎక్కువగా తెలియదు వీళ్ళందరూ అయితే నాకు కొంచెం సుపరిచితులే కానీ మీరు యువర్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ 2008 లో యాంకర్ గా చేశాను ఓకే తర్వాత నా ఫస్ట్ డెబ్యూ వచ్చి ఐస్ క్రీమ్ 2 ఆర్జీ గారితో చేశాను దాని తర్వాత కొబ్బరిమట్టలో లీడ్ గా చేశాను ఓకే మధ్యలో కొన్ని చిన్న చిన్న ఫిల్మ్స్ చేశాను మొత్తానికి ఫిదాతోని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా నాకు అనీష్ అని కో డైరెక్టర్ అనమాట తను ట్రై చేయాలంటే నేను అన్న చిన్న రోల్ ఉంది అసలు ఏం గుర్తుపడతాను అంటే నువ్వు చేసి చూడు నీకు తెలుస్తుంది అని సో అన్ఎక్స్పెక్టెడ్ గానే చిన్న రోల్ అయినా సినిమా పెద్ద సక్సెస్ అయితే గుర్తింపు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఒక్కోసారి పెద్ద రోల్ అయినా సినిమా హిట్ అవ్వకపోతే ఏ మాత్రం గుర్తుండదు ఎవరికి ఎగ్జాక్ట్లీ సో అలా గాయత్రి ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా మూవీస్ లో చేస్తూ ఉన్నారు ఎస్ ఓకే వెల్కమ్ మనీషా హాయ్ మనీషా మాకు సింగర్ గా తెలుసు మనీషా ఇప్పుడు ఇలా యాక్ట్రెస్ గా మారిపోయింది అంటే ఒక్కసారే అయింది అంతే అంటే ఇంకా ఫ్యూచర్ లో చేయట్లేదా ఇప్పుడైతే చేయట్లేదు బట్ వి డోంట్ నో ఆఫర్స్ వస్తున్నాయా మనీషా కొన్ని వచ్చాయి బట్ ఐ డిడ్ ఎక్సెప్ట్ ఓకే మీరు యుఎస్ లో ఉండేవాళ్ళు కదా yes ఇప్పుడు పూర్తిగా ఇక్కడికి సెటిల్ అయిపోయారా అంటే యు హావ్ మూవ్డ్ టు ఇండియా 3 ఇయర్స్ అవుతుంది వచ్చి సో సింగింగ్ కెరియర్ ఒక పక్కన నడుస్తోంది ఇంకొక పక్కన యాక్టింగ్ కెరియర్ కూడా అది కూడా ధూమ్ ధామ్ గా మొదలైపోయింది మంచి సినిమాతో మీరు అన్నట్టే చిన్న రోల్ కానీ సినిమా హిట్ అయింది కాబట్టి నన్ను కూడా గుర్తుపెట్టారు ఏం చిన్న రోల్ మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చినావు కదా హీరోయిన్ కి ఆమెకి ఫుల్ బుట్టేలాగా చేసినావు అటు తిరుగుతున్నా సెకండ్ హాఫ్ నావెల్ అనే జరిగింది ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ కి పోయారు మీరు ఆ డోర్ వేసుకోకపోతే బాగుండేది కదా
ఆ డోర్ వేసుకోకపోతే సినిమా నడిచేది కాదు. గంట సేపు నడవాలి గురించి చెప్పాలంటే సినిమా డోర్ ఓపెన్ చేసేయాలి తెలిసిపోతుంది కాబట్టి డోర్ వేసేసి టెస్టింగ్ స్ట్రెంగ్త్ రిలేషన్షిప్ కి తెలియాలంటే టెస్ట్ ఉండాలి. కరెక్ట్ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ తెలియాలంటే పెళ్లి చేసేసుకోవాలమ్మా తెలిసిపోద్ది. ఎంత స్ట్రాంగ్ లవ్ లో ఉన్నప్పుడు పెద్దగా స్ట్రెంగ్త్ తెలియదు పెళ్ళైన తర్వాత స్ట్రెంగ్త్ బాగా తెలుసుకోవాలి. ఒక విషయం చెప్తా మనం బతుకమ్మ స్పెషల్ కాబట్టి బతుకమ్మ ఎంత కలర్ఫుల్ గా ఎన్ని పూలతో మనం పేరుస్తాం ఈరోజు అంత ముద్దుగా మీరు ఉన్నారు అక్క మీకు చెప్పిన ఈ మధ్య ఎవరికి నిజాలు చెప్పినా క్రీమ్ బిస్కెట్ ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఏది మనది హిట్ అవుతుందో అది ఊతపదం అయిపోతుంది జనాలకి. సక్సెస్ లో భాగం ఇది అనుకోవాలంటే ఎంజాయ్ చేస్తున్నాం మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ ఫస్ట్ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఎడ్డం అంటే తెడ్డం టైప్ ఆఫ్ రౌండ్ అన్నమాట ఇది. శరణ్య నీతోనే మొదలెడుతున్నాను రెడీయా? ఎందుకు నేనే ఫస్ట్ టార్గెట్. ఇది ఎడ్డం అంటే తెడ్డం టైప్ ఆఫ్ రౌండ్ కాబట్టి ఇలా వెళ్ళాం మేము. ఇలా ఎడ్డం అంటే తెడ్డం అంటే ఇక్కడ నుంచి రావద్దు ఇట్లా రావాలి. లేదు మరీ మేము అంత ఎడ్డం కాదు మొదలెట్టే ముందు నువ్వు న్యూస్ ఛానల్ లో వర్క్ చేసేదాన్ని వేసారణ్య? చేస్తున్నాను కూడా. స్టిల్ యూ వర్కింగ్? యెస్. ఓకే కంప్లీట్ గా యాక్ట్రెస్ గా మారిపోవాలి సినిమాల్లో మాత్రమే చేయాలనే ఆలోచన రాలేదా నీకు? రాలేదు. ఏది నీకు ఇష్టం న్యూస్ రీడింగా లేకపోతే యాక్టింగా? న్యూస్ రీడింగ్ నాకు ఇష్టం, యాక్టింగ్ ఇట్స్ ప్యాషన్. శేఖర్ సార్ కి మంచిగా తెలంగాణ మాట్లాడే అమ్మాయి కావాలా, మళ్ళా చూస్తే అమ్మాయిని చూస్తే అరే మా అమ్మాయి అనిపించేలాగా ఉండాలి స్క్రీన్ మీద. అండ్ 3 times ఆడిషన్ చేశారు, అది సర్కిల్ త్రూ కాల్స్ వచ్చాయి మా హస్బెండ్ కి. అండ్ అదే 3 auditions లో అప్పుడు చూసి 3rd audition తర్వాత అప్పుడు ఓకే అయ్యింది. ఫస్ట్ డే కొంచెం టెన్షన్ అనిపించిందా? మో ఘోరంగా, ఎందుకంటే డిఫరెన్స్ ఉంటది అక్క. ఇప్పుడు న్యూస్ ఛానల్లో అంటే మాకు ప్రాంప్టర్ ఉంటది, అది చూసుకుంటాం అని చెప్పేస్తాం. ఇక్కడ డైలాగ్ చూసి గుర్తుపెట్టుకోవాలి, దానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, పక్కన ఉన్న యాక్టర్ తోని మనం రియాక్షన్ ఇవ్వాలి, అన్ని ఉంటాయి. ఫస్ట్ ఒకటి టెన్షన్ ఉండే, తర్వాత అలవాటై. ఓకే శరణ్య, మనం ఇప్పుడు వార్మ్ అప్ చేసుకున్నాం కాబట్టి ఇక మనం సూపర్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆవిరి అని దేన్ని అంటారు? నూనె. లారీలో ఏం చేస్తారు? పండుకుంటారు. కింగ్ సినిమాలో హీరో ఎవరు? నేనే. సంగీతకారుడు అంటే ఎవరు? నువ్వే. నీ చీర ఏం రంగు? పోయింది. దువ్వెనతో ఏం చేస్తారు? తింటారు. గోదావరి సినిమాలో హీరోయిన్ ఎవరు? గాయత్రి. సినిమా ఛాన్స్ రావాలంటే ఏం చేయాలి? లారీలో ఏం చేస్తారు? పడుకుంటారు. పడుకుంటారు కదా చాలా మంది లారీలో, పడుకుంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్. సంగీతకారుడు అంటే నేనే. ఎట్లా చేస్తే నీకు నేను సంగీతకారుని? తడిక 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 ఆ తడిక ఈ తడిక ఆ తడిక ఈ తడిక ఆ తడిక 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 చెప్పు. తడికతో తడక తడాక చూపిస్తున్న సుమా అక్క. మీరు కూడా న్యూస్ రీడింగ్? 5 wrong 50 points. ఒక రౌండ్ అని ఇలా ఆడాలని నీకు తెలియదు కదా, అంటే మొత్తం అసలు సంబంధం లేకుండా చెప్పాలేమో అనుకున్నా. అంతే చెప్పావులే, అట్లా చెప్పినా అలానే సంబంధం లేకుండా నిన్ను కూడా చూపించాగా నేను. మనీషా నువ్వు ఒక పాట పాడవా ఫస్ట్, తర్వాత పాట పాడాలా? ఓకే. మనీషా మీరు లేటెస్ట్ గా పాడిన సాంగ్స్? లేటెస్ట్ గా అంటే నేను లోకల్లో అది హిట్ అయింది, ఇప్పుడు మహానుభావులో ఒక సాంగ్ పాడాను బట్ రిలీజ్ అయింది అరేరే అక్కడ. అయితే అదే పాడండి అరేరే. ఓకే. అరేరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరేరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటలే మరిచే సంతోషం, పాటలే మరింది ప్రతిక్షణం. అరే రే రే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే రే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. సూపర్ సూపర్ బా, ఏం గమకాలు. అరే రే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లో
గోపాల గోపాల సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. పాలల్లో ఏం కలుపుకుంటారు? హనీ. 16 లోంచి 15 మైనస్ చేస్తే ఎంత? 7. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? కిరాణం షాప్. గొడుగును దేనికోసం వాడతారు? కర్రీ చేయడానికి. టైమా. పాలల్లో ఏం కలుపుకుంటారు? హనీ కలుపుకుంటారు. పంచదార వద్దనుకునే వాళ్ళు కలుపుతారు కదా, మరి నేనైతే కలుపుకోను. అందుకే అన్న, నేను కలుపుతా. మీరేమైనా కలుపుతారా పాలలో? నీళ్ళు. మీరు చాయ్ పత్తి చక్కెర వేసి చాయ్ చేసుకుంటారు? కలుపుతా, నేను కూడా కలుపుతా. కాఫీ పౌడర్ వేసుకోరా. కాఫీ పౌడర్ కావాలంటే టీ వాళ్ళం. ఆరు రాంగ్, 60 పాయింట్. గాయత్రి, ఆర్ యు రెడీ? Yes. Your time starts now. అంకుశం సినిమాలో హీరోయిన్ ఎవరు? భానుమతి. కొబ్బరి నూనె దేని నుంచి తీస్తారు? ఆపిల్ పండు. పూలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? మంటలో పెట్టి కాల్చాలి. ఒక కాలుతో ఎవరు నడుస్తారు? నేను. తల మీద జుట్టు బాగా ఉంటే ఏం చేయాలి? పెరుగు తినాలి. పోగిరి సినిమాలో హీరో ఎవరు? మా చెల్లి. గుడ్డుని పగలగొట్టి దాంతో ఏం చేస్తారు? మొహానికి. టైమ్ అప్. గుడ్డుని పగలగొట్టి దాంతో ఏం చేస్తారు? మొహానికి వేసి కొట్టుకోవాలి. అంటే మొహానికి పెట్టుకోవడం అంటే చేస్తారు, కొట్టుకోవడం ఎవరు చేయరుగా. గుడ్డు కూడా పెట్టుకుంటారా మొహానికి? మంచిదా? అంటే మిక్స్ చేసి మాస్క్ లాగా. వైట్ వైట్ కరెక్ట్. వైట్ వైట్ కొట్టుకోవడం పెడతారు. కొట్టుకోరు కదా. కొట్టుకోరు కొట్టుకోరు. 7 రాంగ్, 70 పాయింట్. మధుప్రియ, ఒక పాట నువ్వు ఆడే ముందు. రీసెంట్ గా ఒక పాట పాడానక్క, మాయ దారి మత్తు అవ్వ మాకు సిత్తు, రైలు బండి నడిపెట్టాడు లారీ గేరు మార్చేటోడు, బస్సు డ్రైవర్ ఎవరైనా తప్పు చేసేది నువ్వైనా, తప్పు లేనోళ్ళ ప్రాణాలు తీయొద్దు, నువ్వు తప్ప తాగి తప్పులే చెయ్యొద్దు, ఓరన్న ఓరన్న తిరిగి రాదు ప్రాణం, యాక్సిడెంట్ జరిగినా బతుకుండి సచ్చినట్టే అవిటి వాడి వయ్యినా, మొక్కలే ఇరిగినా ఇంటి వెలుగు దీపాలు ఆర్పొద్దు, ఈ సమాజాన్ని శ్మశానంగా మార్చొద్దు, నువ్వు తప్పతాగి తప్పతాగి తప్పులే చెయ్యొద్దు, నువ్వు తప్పతాగి తప్పులే చెయ్యొద్దు. తాగొద్దు అని చెప్తున్నటువంటి ఈ సాంగ్ ఎంత మందికి ఎక్కుతుందో తెలియదు, కానీ ఆ ఎక్కడం కన్నా ఈ ఎక్కడం బెటర్ బాబు. ఎక్కించుకోండి, బెటర్. తప్పు వల్ల ఎన్నో ఫ్యామిలీస్ ఆగమవుతున్నాయి కదా గురించి. రెడీ మధు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బుచ్చిగాడు సినిమాలో హీరో ఎవరు? మధుప్రియ. కాకి ఏ రంగులో ఉంటుంది? వైట్. ఇనుప వస్తువులు దేంతో తయారు చేస్తారు? ప్లాస్టిక్ తో. బాటిల్ మూత ఎలా తీయాలి? కాళ్ళతో. అదుర్ సినిమాలో హీరో ఎవరు? సుమక. ట్యూబ్ లైట్ ఎంత బరువు ఉంటుంది? 25 కేజీస్. ఏం చేస్తే నువ్వుల నూనె వస్తుంది? నవ్వితే. బాత్రూమ్ లో ఎన్ని లైట్లు వెయ్యాలి? 10. సో బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ ఎవరు? మధుప్రియ. మధుప్రియ, ఈ ఆలోచనలు ఉన్నాయా నీకు? ఊరికే అన్ననక్క. లేదు, యాక్ట్ చేసే ఆలోచన లేవా? అంటే ఇఫ్ ఇన్ కేస్ వస్తే చేస్తా, లేక ఇఫ్ ఇన్ కేస్ బట్ అయితే నేను చేస్తా. మనీష కూడా అలాగే అనుకుని సింగర్ అనుకుంది కదా, కానీ చూడు ఇప్పుడు కెరియర్ ఎట్లా టర్న్ అయిపోయిందో చెప్పలేము. నేను చాలా ఏళ్ళ నుంచి నేను యాంకర్ అనుకున్నాను, కానీ నన్ను ఒక సింగర్ ని చేశారు. చెప్పలేము అసలు ఎవరి కెరియర్ ఎప్పుడు ఎలా మారుతుందో. కాకి తెల్లగా ఉంటుంది. అయ్యి, మనం తెల్లనమ్మల్ని చూసాం, కానీ తెల్ల కాకిని చూసారా ఎప్పుడైనా? అది వైట్ వాష్ కొట్టుకొని వచ్చి ఉంటుంది. ఇనుప వస్తువులు మనుషులతో తయారు చేస్తారు? బాటిల్ మూత కాళ్లతో తీయాలి. అంతేలే, 3 బాటిల్ అయిన తర్వాత కాళ్ళతో. అదర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. నన్నే చెప్పావు నువ్వు. చంద్రకళ 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 నీ మొహంలో ఆల్రెడీ ఉంది కళ. 8 రాంగ్, 80 పాయింట్. ఈ రౌండ్ లో మాక్సిమం సంపాదించింది మధుప్రియ. తర్వాత రౌండ్ వరేవా ఏమి ఫేస్. ఇందులో పిక్చర్స్ చూపిస్తున్నాము, 4 ఐడెంటిఫై చేయాలి. ఓకే మధు, ముందు నీకే చూడు. ఫస్ట్ ఇస్ ఇలియానా. ఏ ఇలియానా? బి రెజీనా. బి రెజీనా. సి
అఖిల్ ఓకే మహేష్ బాబు ది మహేష్ బాబు మహేష్ బాబు గారు ఫైనల్ ఫైనల్ ఏ ఇలియానా గాయత్రి నీకు అలాగే అనిపిస్తుందా యా ఇలియానా చూద్దాం ఇలియానాని యా గోవన్ బ్యూటీ ఇలియానా యా బి రజీనా ఏయ్ మరీ కరెక్ట్ చెప్పేసినట్టున్నావు ఇది కూడా రజీనానే అనుకుంటా అడ్డి మార్ గుట్టి దెబ్బల ఇది ఊరికే వేసే ఒక రాయి రజీనా లాగే ఉంది రజీనా చూద్దాం అబ్బాయి చేసింది ఒక్క సినిమా అయినా అందరు ఆడపిల్ల కళ్ళల్లో బాగా పడ్డాడు అంటే అబ్బాయి 100% కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు నేను అదే అఖిల్ రైట్ ఇంకా డీను అడగక్కర్లేదక్క ఎట్లా చెప్పగలుగుతున్నావు అది మహేష్ బాబని ఊగాక మహేష్ బాబుని ఎవరు గుర్తు వాటారు నాలుగు కరెక్టా 40 పాయింట్ చూడు గాయత్రి ఈ రౌండ్ రాగానే ఒరిజినల్ బయటకు వచ్చేసి కమ్ ఆన్ నేను సెకండ్ రౌండ్ సంగతి చూస్తా ఇప్పుడు మళ్ళీ సెట్ చెప్పే ఏ నాని బి విక్రమ్ సి అలీ డి తమన్నా ఫైనల్ యా ఏ నాని అవునా yes 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 100% చూద్దామే yes బి విక్రమ్ బా కరెక్ట్ అనుకుంటా ఇది కూడా కరెక్ట్ చూద్దాం అవును యోయో సి యాదా డౌటే లేదు అల్లీ గారు ఎక్కడున్న అల్లీ గారిని కాల్ అల్లీ గారు గుర్తుంటాం ఓకే చూద్దాం కరెక్ట్ అండ్ డి తమన్నా యా మేబీ భూమిక తర్వాత మళ్ళా చీమ కుట్టిన పెద్ద పెదాలు తమన్నాకే ఉన్నాయి ఈమె కూడా అదే గంటు చీమ కుట్టిందా ఓకే చూద్దాం నలభై పాయింట్లు థ్యాంక్ యూ విక్రమ్ థ్యాంక్ యూ నాని అండ్ థ్యాంక్ యూ అలీ గారు ఇచ్చింది నేనైతే వాళ్ళందరికి ఎందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సుమాక పర్వాలేదు మనీషా నువ్వు చూడు ఏ తర్వాత చెప్తా బి అయితే మళ్ళొచ్చాక చెప్తా శ్రేయ బి రేపు చెప్తా శ్రేయ బి శ్రేయ బి వరుణ్ బావ ఏది డి డి యువర్ బావ యువర్ బావ అండ్ సి ఆది అనుకుంటా సాయి కుమార్ గారు అబ్బాయి yes ఇప్పుడు ఏ ఒకటి చెప్పే తొందరగా ఏ నాకు తెలుసు చెప్పానా చెప్పండి హింట్ హింట్ అదే హింట్ ఓకే టైమ్ ఇస్ రన్నింగ్ 10 9 8 7 6 5 4 3 అవునా కదా చూద్దాము ఒరిజినల్ అట్లా అందుకొస్తుంది ఫ్లోలా రాణి
వరుణ్ తేజ్ కదా ఇంత మంచి భావన పెట్టుకొని నువ్వు ఇంకెవరినో ప్రేమించినవేంది అంటే బావకి ఇష్టం లేదు కదా జస్ట్ ఫ్రెండ్ అంటే అంటే బేసిక్ గా బావతో చిన్నప్పటి నుంచి పెరిగి పెరిగి ఫ్రెండ్ లక్క అయిపోయి ఫీలింగ్స్ రానట్టు ఓ అందుకని సైపల్ వీ చెప్తావు కదా సినిమాలో అండ్ యాక్చువల్లీ మనిషికి బియర్డ్ ఇష్టం రావాలి అని ఫీల్ రావాలి రావట్లేదు అని అది నీకు బియర్డ్ ఇష్టం కదా తనేమో క్లీన్ షేవ్ చేసుకుని గడ్డ ఇష్టం అతనికి గాయత్రి సినిమా ఇట్లా తయారైన చూద్దాం డి మూడు కరెక్ట్ 30 పాయింట్లు ఓకే నెక్స్ట్ శరణ్య బిఏమో తమన్నా సి రామ్ చరణ్ డి శ్రీహరి గారు ఏ ఎవరు ఏ ఎవరబ్బా చెప్పు మరి ఇంటియావా పొట్టి హీరోయిన్ టైం అయిపోతుంది ఆ స్వాతి ఓకే ఏ స్వాతి బి తమన్నా తమన్నా సి రామ్ చరణ్ అండ్ డి శ్రీహరి గారు ఫైనల్ బి తప్పేనవే బి తప్పే తమన్నా బి సమంత బి తమంత తమన్నానా సమంత ఏ స్వాతి అంటే చూద్దాం బి జర జల్దో సమంతరిగా ప్లీజ్ సమంత సమంత సమంతను తమన్నా అన్నావు తమన్నా చూద్దాం ఆపిల్ బుగ్గల సమంత హ్యాపీయా సి రామ్ చరణ్ ఎస్ పక్కా పక్కా చూద్దాము శ్రీహరి గారు చూద్దాము అవునా కాదా అవును మూడు కరెక్ట్ 30 పాయింట్ ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాము నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల ఇప్పుడు బస్సు మీద సినిమా పేరు ఊరు పేరు ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది మీరు చూసి తెలిస్తే బజర్ నొక్కండి కరెక్ట్ అయితే ప్లస్ 10 రాంగ్ అయితే మైనస్ 10 ఆ 10 కూడా ఎవరికైనా ఇవ్వాలి మీరు బస్సు వచ్చేస్తుంది చూడండి శరణ్య ఎర్ర బస్ అనుకుంటున్నా తెలియకుండా ఎందుకు నొక్కావు ఎర్ర బస్సే అనుకుని కాన్ఫిడెంట్ గా నొక్కినా పది సెకండ్ల టైం అయిపోయినది ఎవరికైనా తెలుసా బతుకమ్మ బతుకమ్మనా చూద్దాం అది బతుకమ్మ నీకు మైనస్ 10 గోవిందా గోవిందా పది ఎవరికి ఇస్తావు అక్కడ ఇక్కడ ఇక్కడ నాకి నాకి ఇది నేను బోత సంతోషపడుతున్నది నేను మీ భావన కాదు ఎవరికి ఇస్తావు పది రాగా నీకు ఎంత ఉందో చూసి బతుకమ్మ సంబరాలు అవుతున్నాయి కాబట్టి బతుకమ్మ వీళ్ళందరూ ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం ఇప్పుడు మధు నువ్వు చెప్పు చిన్నప్పటి నీ అనుభవాలు బతుకమ్మ రాగానే మస్తు పండగ ఫస్ట్ నుంచి బొడ్డమ్మ నుంచి మొదలు పెడితే ఊర్లో చిన్న చిన్న పొరగాలతో ఆడుతుండే ఫస్ట్ చిన్న చిన్నగా ఉన్నప్పుడు తర్వాత పెద్ద బతుకమ్మ రాగానే అందరం కలిసి ఊర్లో కాబట్టి మస్తు సంబరాలు ఉంటుండే ఎగురుడు దునుకుడు డాన్సులు చేసుడు బతుకమ్మ ఆడు పెద్ద ఎవరి బతుకమ్మ పెద్దగా ఉంది ఎవరు ఎట్లా చేస్తారు ఎవరు ఎట్లా వేరుస్తున్న కాంపిటీషన్ ఉంటుండే మంచిగా పూల పూల బతుకమ్మలు తీసుకొచ్చి బతుకమ్మలు వేసుకున్నాడు అదొక ఒక రకమైన పండుగ నాకు ఒక ఆనందం అందరు కూడా ఊర్లలో పెద్దోళ్ళు కూడా పసుపు కుంకుమాలు చల్లగా ఉండాలి పిల్లలు మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలని చెప్పి బతుకమ్మను వేడుకుంటారు బతుకునివ్వమ్మ మాకు మంచి బతుకునివ్వని చెప్పి బతుకమ్మను వేడుకుంటారు సో అట్లాంటి బతుకమ్మ తెలంగాణలో ఉండడం బతుకమ్మను మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది గాయత్రి చిన్నప్పుడు ఇంట్లో మొత్తం బతుకమ్మ తయారు చేస్తుండే పల్లెటూర్లు కదా సో పొద్దునే లేచి లేవు పూజ చేద్దాం అంటే అమ్మ చేసే అనుకుంటుంటే ఏ లేవు లేవు అని చెప్పేసి లేపి లాస్ట్ కి రెడీ అయిన తర్వాత ఒక కలర్ఫుల్ ఫ్లవర్స్ చూసేసరికి ఒక ఎనర్జీ వస్తుంది
వెళ్ళి అసలు ఇదేం పువ్వు, ఇది ఎందుకు ఉంది, ఇది ఇక్కడ ఎందుకు పెట్టారు అని డీటెయిల్ డిస్క్రిప్షన్ అడిగి మా అమ్మ దగ్గర రీసెర్చ్ చేసి ఇంకా దాని గురించి అందరికి నేర్పించి ఇంకా స్ట్రీట్ లకు పోయిన తర్వాత మా బతుకమ్మ పెద్దది, మీది చిన్నది, మరి ఇట్లా అట్లా కంపారిజన్ చేసుకుంటా. ఇట్ వాస్ నైస్. మనీషా అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు చేసుకున్నారా మీరు? చేసుకున్నాం, ఆడుకునే వాళ్ళం. అక్కడ లైక్ పార్క్స్ ఉంటాయి కదా, కమ్యూనిటీ పార్క్స్, అక్కడ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తారు. ఇక్కడ ఇండియాలో కన్నా నాకు తెలిసి అమెరికాలో ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. అన్ని పండుగలు అక్కడ ఎక్కువ బాగా చేస్తారు, మిస్ అవుతారు కదా, అందుకని వాళ్లే 10 రోజులు బాగా పండుగ చేసుకోవడం గానీ సంక్రాంతి గానీ అన్ని బాగా చేసుకుంటారు. అవును, ఈవెన్ బతుకమ్మ కూడా ఇక్కడికి వచ్చాక ప్రతిసారి వరంగల్ వెళ్తున్నాం మేము. ఓకే, అంటే నేను పుట్టింది వరంగల్, సో అక్కడ చాలా మంచి చేస్తారు బతుకమ్మ. అందరు ఇట్స్ లైక్ ఫోల్ క్రౌడ్ అండ్ అందరు బాగా ఆడతారు, సో ఇట్స్ రియల్లీ ఫన్. శరణ్య అంటే అమ్మ వాళ్ళ సైడ్ లేదు, మ్యారేజ్ అయ్యాక మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఉంది. ఈవెన్ నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు బతుకమ్మ ఎట్లా పేరుస్తారో నాకు తెలియదు. మ్యారేజ్ అయ్యాక మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎలా పేరవాలి అన్నది. అండ్ నాకు ఇంకొకటి తెలిసింది ఏంటంటే బతుకమ్మలో తంగిడి పువ్వు అది ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా పెడతారు. ఎందుకు అంటే అప్పట్లో ఒకటి ఉండేది, రోగాలు డిజీజెస్ ఏమన్నా వస్తే అప్పట్లో డాక్టర్స్ లేరు, చెరువుల నుంచే వస్తాయి ఏమొచ్చినా, ఆ ఫ్లో వాటర్ ఫ్లో, అందులో స్నానాలు చేస్తారు, అవే తాగుతూ ఉంటారు ఊర్లలో. సో ఆ తంగిడి పువ్వుతోని బతుకమ్మలు పేర్చి చెరువులు వదిలితే అదొక నమ్మకం ఏంటంటే ఆ తంగిడి పువ్వు అందులో ఉన్న బ్యాక్టీరియా కానీ అందులో ఏదన్నా ఉంటే తంగిడి పువ్వు తీసేసుకుంటది అని నమ్మకం, అందుకు తంగిడి పువ్వు పెడతారని తెలుసుకున్నా. మన పూర్వీకులు కనిపెట్టినవి ఏవైనా సరే ఆచారంలోకి తీసుకొచ్చినవన్నీ సైంటిఫికలీ కరెక్ట్ గా వర్కౌట్ అయ్యేవే. అవును, కాకపోతే కొంతకాలం తర్వాత ఇది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనమేం చేయాలి, మనం ఎందుకు చేయాలి అనుకుని వదిలేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ జనరేషన్ కనుక్కుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఏదైనా ఇది ఎందుకు అంటే అది అంతే ఫాలో అవ్వాలి వాళ్ళకి చెప్పడానికి, అంతకుముందు వాళ్ళ పూర్వీకులు చెప్పలేదు. బతుకమ్మలో తంగిడి పూలతో పాటు గునుగు పూలు కూడా ఎక్కువగా వాడతారు, దానికి కూడా ఏదైనా రీజన్ ఉంటుంది. నెక్స్ట్ మధు, బాన్సువాడ ఎక్కడుంటే అక్కడే ప్రపంచం అమ్మా. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ బాన్సువాడ, 10 పాయింట్లు. బాన్సువాడ ఇస్ ఇన్ నిజామాబాద్. ఫంక్షన్ అక్కడ చేశారు కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం బాన్సువాడ. ఓకే, ఆ ఇల్లు అలా ఉంది కదా, అసలు ఆ హౌస్ సంబరాలు కూడా బాన్సువాడ నిజామాబాద్. నెక్స్ట్ శరణ్య, ఫిదా చూద్దాం. ఫిదా కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ గాయత్రి, హనుమకొండ. హనుమకొండ చూద్దాం, కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, ఈ స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్, ఇందులో మేము ఫస్ట్ డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్ అడుగుతాం. ఫస్ట్ డైలాగ్ వినండి. పండగ నాడు బిడ్డ దొరకుడు మన ఊరి అదృష్టం, ఈ తల్లిని నేనే పెంచుకుంటా. మంచి మాట అన్నాడు పెద్దయ్య, గా రజాకాల జమాన్లా పెళ్ళం బిడ్డలం పోగొట్టుకున్నాడు, ఈ సిట్టి తల్లి పెద్దయ్యకు ఆసరైతుంది. తాత తాత, సెల్లె ముద్దుగుంది కాదే, మరేం పేరు పెడతావు? బతుకమ్మ పండుగ పూట దొరికింది కదా బిడ్డ, ఈ తల్లి పేరు బతుకమ్మ అని పెడదాం. ఈ సంభాషణ ప్రకారం ఆ రోజు ఏ పండుగ? మధుప్రియ, బతుకమ్మ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఇదే డైలాగ్ రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఈ సంభాషణ ప్రకారం ఆ పాపకి ఏ పేరు పెట్టారు? మధుప్రియ, బతుకమ్మ. కరెక్ట్ ఆన్సర్, బతుకమ్మే. మూవీ నేమ్ కూడా బతుకమ్మ, ఇంకా అడగొద్దు అని చెప్తుంది. 10 పాయింట్లు కరెక్ట్. బతుకమ్మ సంబంధించిన ఒక పాట పాడతావా? ఇదే మూవీ, బతుకమ్మ మూవీ నుంచే పాట పాడు. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి, బతుకమ్మ తంగిళ్ళో దొరికిన తల్లి, మా తల్లి బతుకమ్మ, ఏ తల్లి కన్నదు నిన్ను, మా తల్లి బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి, బతుకమ్మ తంగిళ్ళో దొరికిన తల్లి,
మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ బాగుంది థాంక్యూ నెక్స్ట్ డైలాగ్ ఏ కమలయ్య ఓ శుభవార్త ఏంటండి అది అయ్యా తాగడానికి ఏమైనా తీసుకురమంటారండి ఆ తీసుకురా వెళ్ళు కాఫీ తీసుకురానండి అయ్యా టీ తీసుకురానా కాఫీ తీసుకురారా ఓహో స్ట్రాంగ్ గా ఉండాలండి లైట్ గానా స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసుకురా ఓహో ఏ మరొక ఉండాలండి వద్దంటారా వద్దురా తండ్రి వద్దురా నువ్వు వెళ్ళరా ఓహో ఏ గ్లాస్ లో తీసుకురానండి కప్పులోనా ఓ గంగాలో తీసుకురా దరిద్ర పుక్క అందులో స్నానం చేస్తా అంటూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తా కుమ్మరి పురుగు టైప్ లో నా పొర తొలిచేస్తున్నావు కదరా నువ్వు పోయి ఇక్కడి నుంచి ఓహో బయటికి వెళ్ళమంటారా లోపలకా ఈ సంభాషణ ప్రకారం అతను ఏం తీసుకొని రమ్మన్నాడు మధుప్రియ టీ ఫాస్ట్ గాయత్రి సబ్బు ఫాస్ట్ మనీష ఫాస్ట్ శరణ్య నీళ్లు కాదు ఎవరు చెప్పలేదు కాఫీ అన్నాడు కాఫీ కాదు బ్రహ్మానందం సబ్బు తీసుకురా రుద్దుకుంటా అది లాస్ట్ లో ఈ సంభాషణ ప్రకారం కాఫీ దేంట్లో తీసుకురమ్మన్నారు శరణ్య కప్ ఏంటి సగం చెప్తున్నావు కప్పేనా కప్పే మధు గ్లాస్ చిరాకు వచ్చి ఎందులో అని చెప్పాడు ఫైనలీ టబ్బు ఫాస్ట్ గాయత్రి టబ్బు టబ్బు కాదు ఫాస్ట్ మనీష దానికి ఒక పేరుంది బకెట్ గిన్న బకెట్ లో గిన్న గంగాళం గంగాళమ్మ గంగాళంలో తీసుకురమ్మన్నారు ఇప్పుడు దీన్ని ఇద్దరు పర్ఫామ్ చేయాలి శరణ్య అండ్ గాయత్రి కలిసి చేస్తారనమాట నువ్వేమో కాఫీ అడుగుతున్నావు నువ్వేమో బాగా చిరాకు పెట్టిస్తున్నావు రండి ఏమండి ఒక శుభవార్త ఏమిటి అది చెప్తాను అయ్యగారు కాఫీ తెమ్మంటారా చాయ్ తెమ్మంటారా ఏదో ఒకటి తేరా ఆహా కప్పులో తెమ్మంటారా గ్లాస్ లో తెమ్మంటారా నీ బొంద గంగాళంలో పట్టారా ముందు స్నానం చేస్తా ఓహో స్ట్రాంగ్ గా తెమ్మంటారా లైట్ గా తెమ్మంటారా నీ నెత్తిమీద చంపుతా అలాగా షుగర్ ఉండాలంటారా వద్దంటారా సప్పు రాకెట్కి వెళ్ళవో అయ్యగారు బయటకి వెళ్ళమంటారా లోపలికి వెళ్ళమంటారా నా నోట్లో పోరా పట్టనండి నీ బిగినింగ్ గంగాళం దగ్గరికి వెళ్ళిపోయినా బాగానే మేనేజ్ చేసింది నెక్స్ట్ ఇప్పుడు నువ్వు పొరపాటున మర్డర్ చేసావనుకో అవతల వాడు ఏం చేస్తాడో నీకు భయం ఉంటుంది సో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి గ్యాంగ్ కడతావు గ్యాంగ్ మెయింటైన్ చేయాలంటే మనీ కావాలంటే దందా చేయాలి దందా చేయాలంటే మళ్ళీ మర్డర్ చేయాలి సో ఇట్ ఈస్ అ విషియస్ సర్కిల్ ఒకసారి ఎంటర్ అయ్యాక తిరగడం తప్పితే ఆగడం కష్టం కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక్కడవే తిరగవు బయట ఉన్న వాళ్ళని కూడా లోపలికి లాక్కెళ్తావు ఈ సంభాషణలో ఉన్న నటుడు ఎవరు గాయత్రి ప్రకాష్ రాజ్ కరెక్ట్ 10 పాయింట్లు ఈ సంభాషణ ప్రకారం ప్రకాష్ రాజ్ దేని గురించి చెప్తున్నాడు గాయత్రి భయం గురించి కరెక్ట్ 10 పాయింట్లు నెక్స్ట్ డైలాగ్ అప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం 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 జాతీయ సమక్యతా భావం ఈ దేశంలో లంచంలో మాత్రమేరా ఉంది చిన్న చిన్న లంచాలే కదా ఏం పర్వాలేదు అందరూ ఇస్తున్నారని అందరూ అలక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది లంచం తీసుకోవడము తప్పు ఇవ్వడము తప్పని అందరూ గ్రహించడానికి ఈ బహిరంగ హత్య అయ్యా నన్ను తప్పిన తీరుతుందా చెప్పండి తీరాలి నాలా ప్రజలందరినీ కత్తుడు ఏమంటలేదు లంచాలు ఇవ్వకండి లంచగొండి తనాన్ని అంతం చేయండి లంచం నశించాలి ఇందాక నా పోరాటం సాగుతుంది లంచం నశించాలి అని చెబుతున్న హీరో ఎవరు గాయత్రి కమల్ హాస్ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు ఈ సంభాషణ ఏ సినిమాలోనిది గాయత్రి భారతీయుడు కొట్టే ఛాన్స్ ఇవ్వట్లేదు కదా మొత్తం పాయింట్లు కొట్టేస్తుంది 10 ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాం గాయత్రి లీడ్ లో ఉన్నావు దా వచ్చి ఏం కావాలో తీసుకో నెక్స్ట్ లీడ్ మధుప్రియ మనీషా
ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. మీ గేమ్ ఈ టైర్ తీయండి, ఇక్కడ పెట్టండి. మీకు ఇంట్లో ఒక వస్తువు ఒక చోటు ఉండడం ఇష్టం ఉండదు అన్నమాట, అందుకని ఏ ఎవడరా ఇది ఇక్కడ పెట్టింది అని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అలా డైలాగ్ చెప్పాలక్క? ఆ చెప్పొచ్చు, మీరు ఏమైనా మాట్లాడొచ్చు. అలాగే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈ టైర్ తీసి అటు పెట్టాలి, మళ్ళీ ఆ బిందె తీసి ఇటు పెట్టాలి. ఇదే గేమ్. అలా మార్చినప్పుడు అంతా 10-10 పాయింట్లు వస్తాయి. 1, 2, 3 గో. ఉరుకు ఇగో, మీ అత్త ఎప్పుడు చూసినా సినిమాలో భానుమతికే పనులు చెప్పేది, పక్కకెళ్లి బా ఆవకాయ తీసుకురా చేస్తున్నావు అసలు ఉరకకుండా. గుడ్లు పట్టరా, ఉరుకు 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 అని. పైగా వీళ్ళ అత్త క్యారెక్టర్ చేసింది ఎవరో తెలుసా? మీకు తెలుసు కదా, తరుణ్ భాస్కర్ గారి మదర్ అంట. పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి మదర్ ఆ సినిమాలో వీళ్ళ అత్త క్యారెక్టర్ చేశారు. మనకి ఆవాలక్కర్లేదు. 160 పాయింట్లు వచ్చాయి నీకు, సూపర్ ఆడావు. అలసిపోయావా? నెక్స్ట్ తీసుకో, నెక్స్ట్ వాళ్ళు ఎట్లా ఆడతారో చూద్దాం. కాఫీ ప్లీజ్. కాఫీయా? లగ్జరీ బడ్జెట్ లో లేదు అది. నీళ్ళు ఇస్తాను నీళ్ళు. మేము ఓన్లీ మంచి నీళ్ళు ఇస్తాం. కాఫీ కావాలా? వద్దు. నిజంగా నీళ్ళు కావాలి. నీళ్ళు ఇస్తారు. గొంత ఎండకపోయింది. బిందెలో నీళ్ళు. మీరందరు ఆర్డర్, ఇప్పుడు నేను చూస్తా మీరు ఎట్లా ఆడతారో. 1, 2, 3 గో. ఇంట్లో పౌడర్ డబ్బా తీసి పెడతావా అని పక్కకి? నాకు అర్థం కాదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో. పిల్ల మస్తు పని చేసేస్తుంది ఇడాని. నిజంగా ఇంత పని చేయండి. ఆంటీ ఇక్కడ చూసుకొని ఇంటికి నాకు ఏం పని చెప్పాలని ప్రిపేర్ కాదు. అసలు ఇది చేసిన దానికి 2 రోజులు పడుకుంటది అమ్మ. ప్లీజ్ అమ్మా, కాళ్ళు లాగుతున్నాయి, గుంజుతున్నాయి కాళ్ళు. ఇట్లా ఆడించే చూసావు కదా నువ్వు. ఉరుకు ఉరుకు ఉరుకు. ఓ ఏడుకో, ఓకు ఆడికే లీడ్కే. మాక్సిమం ఉరకకుండా ట్రై చేస్తుంది కాలి. పొడుగు కలచడం వల్ల అదొక పొడుగు కాలు కదా అమ్మా. అయిపోయింది, టైం తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఈ టైం. 120 మెల్ల మెల్ల కట్టి అయిపోయింది, టైం అయిపోయింది. 140 అమ్మా. 150 టైం అప్. 170 1, 2, 3 గో. ఇంత వయ్యారా కిచ్చిళ్ళు ఇట్లా పట్టుకో, పైకి పైకి పట్టుకో. వాటర్ ట్యాంకర్ వచ్చినప్పుడు ఎప్పుడు ఉరకలేదు. ట్యాంకర్ దగ్గర బిందె పట్టుకొని పోలేదు. మస్తు ఉరికినా అసలు వాటర్ ట్యాంకర్ దగ్గరికి పిన్ను కావాలి. రైల్వే క్వార్టర్స్ మాది. ఉరుకో, వాటర్ ట్యాంకర్ రాగానే పిన్న తీసుకొని మొత్తం గెట్ రెడీ అన్నది. ఫుల్ కన్ఫ్యూజన్ క్యాండిడేట్ ఉన్నట్టు. అందుకే ఎప్పుడు రెండు కళ్ళతో చూడు. టైర్ టైర్ ఒక రెడ్ బుల్ ఇవ్వండి. పాప అయిపోయింది అమ్మా. వచ్చే ఓకే, మా సంఘంలో చేరుదా. 20, 40, 60, 80, 100 100 పాయింట్లు వచ్చినాయి. మధు నీ టార్గెట్ 130. లీడ్ మనీషా, నీ చాలా తక్కువ టార్గెట్. రెడీ, 1, 2, 3 గో. అయినా పిల్ల సన్నగా నాజుగ్గా తీగలాగుంది, పొడుగు రింగ్ 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 అని వెళ్ళిపోతుంది. రింగ్
అంటే ట్యాంకర్ల కాడ బిందెలో నీళ్లు పట్టుకునేది కానీ గిట్లు ఉరికేది కాదు. పోసుకుంటా ఓడే ఎంతమంది కనబడుతుంది అంతమంది. కానీ ఆ కిక్కే వేరు తెలుసా అసలు. ఒక్క బిందె నీళ్ళు వస్తాయి చూడు. ఒక్క బిందె 130 కదా నీ టార్గెట్. అయితే నువ్వే విన్నర్ ఇవాళ. పాట ఎవరు వాడిరు వాళ్ళకే అది ఇస్తామంటే మేము కూడా వాడతాం కదా. వాళ్ళకే ఇస్తాం పాట వాడమని చెప్పురు అక్క. పాట పాడు పాడు. మీరు మీరు పాడు పాడే ముందు ఈమె గీజర్ గెలుచుకుంది తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఈమె పాడుతుంది ఇవాళ. ఇవాళ అసలే బతుకమ్మ సంబరాలు. గట్టిగుండు గట్టిగుండండి. ఆమె వాడిన పాట నువ్వు పాడు. నువ్వు పాడు నా మాట ఒకసారి నువ్వు పాడు 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 అదే పాడు ఆ పాటే పాడు. పాట పాట పాడితే ఇస్తామని చెప్పాం కదా పాడు. ఇప్పుడు గుంజుకొని ఇవ్వాలి. ఇస్తాం నువ్వు పాడు. అందరు గుంజుకొని పోతారు. ఏం పాట పాడాలి? బతుకమ్మ పాట పాడేదాను. ఏ ఇద్దరం పాడదాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాట పాడు సరే. ఎన్నిసార్లు అడిగినా పాడలేదు కాబట్టి ఇది నువ్వే పెట్టుకో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె చెప్తున్నాను. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. అంతవరకు సెలవు. చాచా బాయ్ బాయ్.